ఏమండి ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్పడి అవన్నీ ఇప్పుడు ఎందుకండి లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను ఆ రోజు ఏదైనా పొరపాటు జరిగింటే ఐ యామ్ సారీ అండి అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు ఇట్స్ ఓకే బై రే రే ఓకే అంది గారా పల్లో పని ఐ లవ్ యు చెప్పాయవా రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యు చెప్తేనే థ్రిల్ రా అదేలారా సాటిలైట్ ద్వారా వెళ్తాను సాటిలైటా హాయ్ మీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం హాయ్ స్వప్న ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసుపడ్డాను రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లు బాలు హాయ్ వండర్ఫుల్ లేడీ మీ పేరేంటి ప్రేమ వావ్ వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజేమో వాళ్ళ ప్రేమ గుర్తుగా నీకు ఆ పేరు పెట్టుంటారు అవునా అదేం కాదండి కాదా పోనీ మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం ప్రేమంటే పార్కుల్లో పిజ్జా కార్నర్లో టైం వేస్ట్ చేయడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వావ్ ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్లు పిజ్జా కార్నర్స్ అన్ని మూత పడిపోతాయేమో ఏంటండి నా వంత ఎప్పుడొస్తుందా ప్రేమ మీద నా అభిప్రాయం ఎప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నట్టున్నారు మీ పేరేంటండి సంధ్య ఓకే మరి లవ్ మీద మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా పది కార్లున్నా సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ అందంగా ఉన్నాననే అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చే వాడిదే అసలైన ప్రేమ అరే బాలు నీవే పిల్లలు చేస్తుందిరా అంటే నా టీవీలో నీతో ప్రోగ్రామ్ చూస్తుంటది డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఎగిరి పట్టేసుకోవడానికి రెడీగా ఉండు హలో ఏంటండి మీ కంటి చూపుతోనే అందరినీ కొట్టేసేటట్టున్నారు మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా ష్యూర్ సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్తారా ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు అలాగని నెగిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం అలాంటి ప్రేమ తాత్కాలికం బుల్షిట్ అయినా 20 ఏళ్ళు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే 4-5 నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి ఆ చాయిస్ అమ్మానాన్నలకే వదిలేస్తుంది వరీరా తన మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్ అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం సాధిస్తా ఇప్పుడే ఫ్యాషన్ ఛానల్ నుంచి దిగొచ్చిన మోడల్లా ఉందిరా రే మామా ఓసారి చూడరా రాజీవ్ నీ అందమైన బాడీ తగిలి నా బుక్ కింద పడిపోయింది ప్లీజ్ నా బుక్ తీసిచ్చి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోమ్మా ఏంటలా క్రికెట్ స్టంప్లా నిలబడ్డావు కింద పడ్డ బుక్ తీసి నేను తీయను డాష్ కొట్టింది నువ్వు పడింది నీ బుక్ నువ్వే తీసుకో నువ్వు ఆగరా వీడితో నీకెందుకమ్మా వీడు ఎప్పుడేం చేస్తాడో వీడికే తెలీదు ఫ్రెండ్లీగా బుక్ తీసివచ్చు కదా నేను తీయను బుక్ తీసివ్వలేదు అనుకో నీ బట్టలు కూడా తీస్తా ఫోటో సెషన్ పెట్టిస్తా కాలేజీలో పెద్ద ఎగ్జిబిషన్ ఓపెన్ చేయిస్తా ఆగు స్వప్న నీ కాల్సిన బుక్కేగా తీసుకో నీ తీయమన్న దానిరా నీకెందుకురా ఎక్స్ట్రాలు మాట్లాడిన అవసరం బుక్ తీసుకో
చెప్పరా ఎవరు కొట్టారు ఆ రాజీవ్ గారు ప్లీజ్ ఇచ్చింది సరిపోలేదా పోరా రౌడీల బిహేవియర్ ఏంటి బాలు నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు చచ్చుంటే నీ ఫ్యూచర్ ఏమయ్యేదో ఆలోచించావా ఆలోచించేసేది వ్యాపారం స్నేహం కాదు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా రక్త సంబంధాలని దేవుడు నిర్ణయిస్తాడు కానీ స్నేహితుల్ని మాత్రం మనం నిర్ణయించుకుంటాం వాడు నా ప్రాణం మనకే రిలేషన్ లేకపోయినా ఆ రాజుగారిని కొట్టినందుకు నాకేమవుతుందని ఇంత బాధపడుతున్నావే అటువంటిది నా ప్రాణ స్నేహితుడు వెంట మీద చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటాను శరత్ కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు అవసరమైతే ప్రాణాలు తీస్తాను యు ఆర్ వెరీ లక్కీ శరత్ తెలివితేటలుంటే మెడల్ సంపాదించుకోవచ్చు కష్టపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు ఏం చేసినా మంచి స్నేహితుని సంపాదించుకోవడం చాలా కష్టం కానీ నువ్వు సంపాదించావు కీప్ ఇట్ అప్